ఎస్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం కొనసాగించాలి. కలెక్టరేట్ ధర్నాలో ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుల డిమాండ్. సహాయక కార్యక్రమం చేపట్టిన వైసీపీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఆటో కార్మికులకు సగం ట్యాక్స్ కట్టి సేవాభావాన్ని నిరూపించుకున్న ఎమ్మెల్యే. పథకం 2 కార్యక్రమం 62,000 మంది కుటుంబాలకు 488 కోట్ల లబ్ధిని అందించిన జాయింట్ కలెక్టర్ 2 శివారెడ్డి. కరువు రైతాంగాన్ని ఆదుకోవాలంటూ రాయలసీమ బంద్కి వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. తెల్లవారుజామున 5 గంటలకే ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. సిపిఎం నేతల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపైన బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని బలవంతంగా అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే అక్రమ అరెస్టు చేయడం దారుణమని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణం ప్రభుత్వం స్పందించి రాయలసీమలోని కరువు రైతులను ఆదుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్బంధంగా ఈ ప్రజా ఆందోళన, రైతాంగ సమస్యలను పరిష్కరించకుండా అరెస్టు ద్వారా ఇది చేయాలని చెప్పి, బంధువులు విఫలం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. కరువు ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు వామపక్షాలు, జనసేన పార్టీల ఆధ్వర్యంలో రాయలసీమ 4 జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కరువు బంద్కు పిలిపివ్వడం జరిగింది. కరువు బంద్ను ఫెయిల్ చేయాలని చెప్పి నిన్నటి సాయంత్రం నుంచే పోలీసుల ద్వారా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ మీరు బంద్ చేస్తే అరెస్టు చేస్తామని చెప్పేసి కేరళ ఇచ్చినటువంటి తీర్పును ఆధారంగా చేసుకొని మీరు ఈ బంద్ ఎందుకు చేయాలని చెప్పేసి నిన్నటి నుంచే నోటీసులు ఇస్తున్నారు. మేము నోటీసులు చూసో మరొకదాన్ని చూసో భయపడేటువంటి రకం కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున 357 మండలాల్లో కరువు వచ్చి విలయతాండం చేసి రైతాంగం విలవిల విలపిస్తూ ఉంటే ఆ కరువు ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కరువు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, కరువు ప్రాంత విద్యార్థుల ఫీజులు రద్దు చేయాలని, అదేవిధంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఈ కరువు ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి కనీసం 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి, నీటిపారుదల ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే
దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల రోజుల నుంచి ఒక్క మాట అయినా మాట్లాడుతున్నారా? దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా అయితే చలనం లేకుండా ఉంటుందో ఆ పద్ధతుల్లో తెలుగుదేశం ప్రభుత్వం మగత నిద్రలో ఉందని చెప్పి కమ్యూనిస్టులుగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాకుండా రైతాంగం కోసం జరిగేటువంటి బంద్లో కొన్ని రాజకీయ పార్టీలు భాగస్వాములు కాకుండా మేము రైతుల పక్షపాతులం, మీరు సస్తే మేము సాకుతామని చెప్పేటువంటి వాళ్ళు ప్రతిపక్ష పార్టీ ఇందులో పూర్తిగా వైఫల్యం చెందింది. రైతాంగం కోసం జరిగే బంద్ను కనీసం సంఘీభావాన్ని కూడా ప్రకటించలేని పద్ధతిలో ఉంటూ నేను వస్తే 6 నెలల్లో మీకందరికి కూడా సహాయం చేస్తానని చెప్పి ప్రకటిస్తున్నాడు. ఒకవైపున వాళ్ళు వేసినటువంటి పంట చేతికి రాక వాళ్ళు చచ్చిపోతూ ఉంటే 6 నెలలు ఆగండి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మొత్తం పప్పన్నంతో సహా పంచపక్ష పరమాణాలు పెడుతున్నానని ఇలాంటి మాటలు పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకుడు ఈ రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందుల పైన మాట్లాడాలని చెప్పి ఉభయ కమ్యూనిస్టు పార్టీలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ కరువు ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి ఉభయ పార్టీల నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఈ యొక్క బంద్ను తెల్లవారుజామున 4:30 గంటల నుంచే ప్రారంభించడం జరిగింది. మేము ముఖ్యంగా అధికార పార్టీని కోరేది ఒకటే, మీరు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా శంకుస్థాపనలు చేసి మాత్రం ఆపకండి. శంకుస్థాపనలతో మీరు ప్రజలను మభ్య పెట్టకండి అని మీకు తెలియజేస్తున్నాం. అలాగే 40 ఏళ్ళ అనుభవం ఉన్న మీరు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా రైతుల సమస్యలు మేము తీరుస్తున్నామని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీకు రాయలసీమ ప్రాంతంలోని రైతుల ఆత్మహత్యలు కనబడటం లేదా, రైతుల సమస్యలు కనబడటం లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం మట్టుకు అసెంబ్లీకి కూడా పోకుండా ప్రతి సమస్యను పెడిదావన పెడుతూ ప్రజా సమస్యలే పట్టనట్టు వ్యవహరిస్తున్న ప్రతిపక్షం పార్టీకి కూడా మేము కోరేది ఒకటే, మీరు ప్రజల పక్షాన పోరాడండి, ప్రజల పక్షాన ఉండండి. మేము చేస్తున్నటువంటి ఈ బంద్కు మీరు కూడా సహకారం కోరితే మీరు ఇప్పటికి కూడా స్పందన కరువు అయిందని చెప్పి మేము తెలియజేసుకుంటూ సిపిఐ, సిపిఎం, జనసేన ఈ 3 పార్టీలు కలిసి ప్రజా పక్షాన నిలబడతాయని, ప్రజల కోసమే పోరాటం చేస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ జై జన. కడప జిల్లా ప్రొద్దుటూరులోని వాజ్పేయి నగర్ లో నివాసముంటున్న 290 కుటుంబాలు ఆందోళన బాట పట్టాయి. వీరికి మద్దతుగా కాంగ్రెస్ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నందున అధికారులు సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ బాధితులతో ధర్నా చేపట్టింది. ప్రొద్దుటూరులోని వాజ్పేయి నగర్ లో నివాసముంటున్న వారిని తక్షణం ఖాళీ చేయించాలని కోర్టు ఉత్తర్వులను అమలు చేసేందుకు రెవెన్యూ అధికారులు సిద్దమవుతున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు కాంగ్రెస్ నేతలు బాధితుల పక్షాన నిలబడి ఆందోళన చేపట్టారు. 1999 నుంచి నివాసముంటున్న ప్రాంతాన్ని కొందరు బడాబాబులు ఇది తమదేనంటూ కోర్టుకు వెళ్లి తప్పుడు సమాచారం ఇచ్చి ఉత్తర్వులు తెచ్చుకున్నారని కాంగ్రెస్ నాయకులు గొర్రే శ్రీనివాసరావు ఆరోపించారు. దీనిపై తాము కోర్టుకు వెళ్లామని, కోర్టు ఈ సమస్యను పునర్విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ఇళ్లను ఖాళీ చేయించే అంశాన్ని వాయిదా వేసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కిరణ్ జ్ఞానమూర్తికి వినతి పత్రం సమర్పించారు. వాజ్పేయి నగర్ లో నివాసముంటున్న 290 కుటుంబాలకు చెందిన మహిళలు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గమనించిన అది వరకు క్రియేట్ చేయబడిన ప్రైవేటు వ్యక్తులందరూ కూడా డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకొని ఈ ఆస్తులు తమ ఆస్తులుగా క్రియేట్ చేసుకున్న వాళ్ళందరూ కలిపి ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వ భూములు అని చెప్పడం తప్పు, ఇది మా భూమి అని కోర్టుకు వేయకుండా ఒక 90 మంది కుటుంబాల వాళ్ళని తీసుకొని వీళ్ళల్లో వీళ్ళకి చీలిక తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు వేసినారు. వీళ్ళకు తెలియక కోర్టు ప్రొసీడింగ్స్ కడప జిల్లా ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో వేసినారు. కడపలో అది వీళ్ళకి తెలియనితనం వల్ల పోయి ఆ కేసును నడుపుకోలేకపోవడం వల్ల 2013లో దాఖలైన కేసు 5/8/2015 ఎక్స్పర్ట్ డిగ్రీ ఇచ్చినారు వీళ్ళని ఖాళీ చేయించమని చెప్పేసి. సరే, ఇది ప్రజా పోరాటంతో పాటు
అధికారిక అధికారులపైన పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా చేయాలని చేయాల్సిన సందర్భం ఇది. చేయాల్సిన సమస్య ఏదని కలిసి గుర్తించేసి ఆనాడే జిల్లా కోర్టులో మేము దీన్ని పునర్విచారణకు తీసుకోమని చెప్పేసి ఒక పిటిషన్ దాఖలు చేస్తే 2 రోజుల కిందట జిల్లా కోర్టు వాళ్ళు అవన్నీ రికార్డు పూర్వాపారాలు పరిశీలించి పునర్విచారణకు స్వీకరించి 24/1/2019 తారీఖున డేట్ ఇచ్చి ఎవరైతే ఈ భూమిని మాయి అని చెప్పినారో వాళ్ళందరికీ నోటీసులు ఉత్తర్వులు చేసి జారీ చేసింది. వెళ్లి ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్తో కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నేటికి ఈ దీక్షలు 24వ రోజుకు చేరుకోగా పలువురు మద్దతు తెలుపుతున్నారు. వీరు చేస్తున్న దీక్షలకు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తన సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలుగు ఉద్యోగులు కోరుతున్న కోరికలు చాలా న్యాయపరమైనవి అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను కూడా నెరవేర్చకపోవడం హేయమైన చర్య అన్నారు. ఇన్ని రోజులు దీక్షలు చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వెంటనే వారికి న్యాయపరమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 4,950 మంది వెలుగు సిబ్బందిని రెక్రూట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గత 24 రోజులుగా దశలవారి ఆందోళనలో భాగంగా నిరంతరంగా కలెక్టరేట్ల వద్ద నిరాహార దీక్ష ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం వచ్చేసి సానుకూలంగా నిర్ణయం తీసుకోకుండా పోవడం బాధాకరము. అలాగే వీళ్ళు 18 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలను వచ్చేసి ప్రజల దగ్గరికి తీసుకొని పోతున్నారు. సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడంలో కానీ అలాగే ఆనందాన్ని వ్యక్తం చేయడంలో కానీ అలాగే అభివృద్ధి పథకాలు ప్రజల్లో కనపడేదానికి వెలుగు సిబ్బంది క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు మాత్రము అభద్రతా భావంతో కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వీళ్ళని క్రమబద్ధీకరణ చేస్తామని హామీ ఇచ్చినారు. ఆ మాటను నిలుపుకొని ఈ జేఏసీ నాయకత్వాన్ని కూడా చర్చలకు ఆహ్వానించి రెగ్యులర్ ఆర్డర్స్ ఇచ్చి అలాగే ఉద్యోగుల హృదయాల్లో నిలిచిపోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఈ సమస్య తీవ్రత గురించి కూడా రేపు కానీ సోమవారం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే సంబంధిత మంత్రి అధికారుల దృష్టి కూడా తీసుకొని వేసి పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా వారి దృష్టి కూడా అలాగే సమస్యల పరిష్కారం ఎంతమైనా కూడా వారి ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ అలాగే నేను అండదండగా కూడా ఉంటానని చెప్పేసి కూడా మనవి చేస్తున్నాను. ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన లైఫ్ ట్యాక్స్ ని చెల్లించలేని 290 మంది ఆటో కార్మికుల కోసం ట్యాక్స్ లో సగం మొత్తాన్ని ఎమ్మెల్యే రాజమల్లు తన సొంత నిధుల నుంచి చెల్లించారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మొత్తాన్ని అందజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం ట్యాక్స్ 42 లక్షలు కాగా అందులో 21 లక్షల రూపాయలు చెల్లించి ఎమ్మెల్యే రాజమల్లు నిరుపేద ఆటో కార్మికుల పక్షాన నిలిచారు. కొద్ది రోజుల కిందట లైఫ్ ట్యాక్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో, ఫోర్ వీలర్ కార్మికులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లైఫ్ ట్యాక్స్ చెల్లించలేని వారికి 50% తాను చెల్లిస్తానని ఎమ్మెల్యే రాజమల్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన మొత్తాన్ని కలిపి 42 లక్షల రూపాయలను బ్యాంకులో జమ చేసి ఆర్డీఓ అధికారులకు అందజేశారు. మరో 200 మందికి పైగా ఆటో కార్మికులు, ఇతర వాహన కార్మికులు ఇబ్బంది పడుతున్నారని, వారు కూడా తమను సంప్రదిస్తే సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నిరుపేదల కోసం ఎంత త్యాగమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే మరోమారు పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యే అందించిన ఆర్థిక సహకారంపై ఆటో కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విషయమై తెలుగుదేశం నాయకులను సంప్రదిస్తే కనీసం మాట సాయం కూడా చేయలేని, ఎమ్మెల్యే ఆర్థికంగా తోడ్పాటును అందివ్వటంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని కార్మికులు చెప్పారు. ఓటు సంపాదించుకునే దాని కోసం, ఓట్ల రాజకీయాలు నడిపే దాని కోసం పేదవారికి సంబంధించిన, కార్మికులకు, కష్టకులకు సంబంధించిన వారిపై పడి ఏపీ చేయడం న్యాయమా అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నేను ఈరోజు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని. మీరు ఉన్న పరంగా ఉన్నట్టుండి 42 రూపాయలు కట్టమని చెప్పి ఓ ఆటో కార్మికుడిని మీరు వివాహం చేస్తే ఎక్కడి నుంచి ప్రతి రోజు 40 రోజులు 40 రోజులు 40 రోజులు మరవేరు తీసుకురాలేరు. మీరు లైఫ్ ట్యాక్స్ కట్టలేరు. లైఫ్ ట్యాక్స్ కట్టలేని మరుక్షణమే 1% నెలకు దాటితే కట్టాల్సిన దాని మీద 1% మళ్ళీ అదనపు పన్ను, మరియు కొన్నాళ్ళు దాటితే 2% అదనపు పన్ను కట్టవలసిన మీరు ఇచ్చిన 1 నెల లోపల 1 గడువు లో కట్టకపోతే 1%, 2% అదనంగా వారి మీద పన్ను వేసే పరిస్థితికి దిశాఖ్యాత్మ్యం.
ఇదంతా అవుతారా? ఆదరు లైఫ్ ట్యాక్స్ కట్టిన ప్రతి మంది బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఆర్టీఓలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆపుతారు, వీళ్ళ పేరు చూన్ చేస్తారు, రిమాండ్ చేస్తారు, బండిని సీజ్ చేస్తారు, తీసుకునే పోలీస్ స్టేషన్లో పెడతారు. లైఫ్ ట్యాక్స్ కట్టలేదని చెప్పి ఉన్నపరంగా ఒక్కసారిగా లైఫ్ ట్యాక్స్ కట్టాలని చెప్పి ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా కొత్త జీవోలను జారీ చేసి ఒక్కసారిగా మీరు అడవి కట్టమంటే కట్టలేని పరిస్థితి ఉందో? వాళ్ళు బండ్లు తిరిగే ఆర్టీఓలు బ్రేక్ ఇన్స్పెక్టర్లు బండ్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఫైన్లు వేస్తే ఆ ఫైన్లు ఎక్కడి నుంచి పెట్టాలా? మీ పోలీస్ స్టేషన్లలో మీ ఆర్టీఓ ఆఫీసుల్లో బండ్లు నిలబెట్టే ఆ 10 రోజులు 20 రోజులు 30 రోజులు బండ్లు అంతటి కూడా ఒకేసారి కట్టమని చెప్పి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఉదాహరణకు ఈరోజు ఒక్కొక్క వెహికల్ కు 40 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలవారీ కంతులు కట్టడానికి ఇబ్బందిగా ఉండే ఈ చిన్న పని వేసుకుని జీవించే వాళ్ళ సంఖ్య 40,000 to 35,000 rupees ఒకసారిగా కట్టాలంటే కట్టాల్సిన పరిస్థితి ఉండదు, కష్టమవుతుంది. ఒక పొద్దుటి నియోజకవర్గంలోనే ఫోర్ వీలర్ సంబంధించిన వెహికల్ దాదాపుగా మా దగ్గరకు వచ్చిన వాళ్ళే ఆల్మోస్ట్ అందరూ వచ్చినారు, 200 బండ్లు వచ్చినాయి. త్రీ వీలర్స్ లో కూడా రవాణా చేసే పనులు ఉన్నాయి. గ్యాస్ తోరే వాళ్ళు, వాటర్ క్యాన్స్ తోరే వాళ్ళు, నీళ్లు సప్లై చేసే వాళ్ళు, ఇవన్నీ కూడా ఆటోలకు సంబంధించి త్రీ వీలర్స్. కాకపోతే అది మనుషులు రవాణా చేయకుండా సామాగ్రి రవాణా చేసే వెహికల్స్. 500 వెహికల్స్ ఉన్నాయి. అదొక ప్రతిదీ నియోజకవర్గంలోనే దాదాపుగా 500 బండ్లు ఉన్నాయి. 500 కుటుంబాలు దీని మీద జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. త్రీ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ వెహికల్ కి వాళ్ళ ఆటో కాల పరిమితిని బట్టి 8,000 నుంచి 12,000 వరకు లైఫ్ ట్యాక్స్ కట్టాలి. ఫోర్ వీలర్స్ అయితే 25,000 నుంచి 40,000 వరకు లైఫ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి ఒక ప్రభుత్వ నియోజకవర్గంలోనే దాదాపుగా మీరు ఒక 70-80 లక్షల రూపాయల డబ్బును ఈ కార్మికుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. మీరు ఒక్కసారిగా తీసుకునే ప్రయత్నం చేస్తారా? ఇది 175 నియోజకవర్గాల్లో ఉండే కార్మికుల నుంచి బలవంతపు పన్నులను వసూలు చేసి ఈ డబ్బంతటిని కూడా ఎన్నికల క్రమంలో మేము 4 కోట్లు సంపాదించుకునే దానికోసం మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దానికో ఎక్కడో ఒక చోట అభివృద్ధి కార్యక్రమం చేసి జిల్లా బద్వేలో 6 జిల్లాల కరువు రైతుల సమస్యలపై సిపిఐ సిపిఎం జనసేన పార్టీలు బంద్ కు పిలుపునిచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి బంద్ చేసేందుకు నాయకులు బద్వేల్ 4 రోడ్ల కూడలికి చేరుకుని వాహనాలను ఆపేందుకు ప్రయత్నించగా బంద్ విఫలం చేసి సిపిఎం సిపిఐ జనసేన పార్టీల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నాయకులకు పోలీసులకు మధ్య వాదోపవాదాలు తోపులాటలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, శ్రీనివాసులు, చాందు భాష తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం కొనసాగించాలని ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎస్ రద్దు కోరుతూ అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ముట్టడిలో భాగంగా కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జేఏసీ నేతల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి రాష్ట ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్ని రోజులుగా పోరాటం చేస్తున్నా తమను రాష్ట ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సిపిఎస్ రద్దు అయ్యేంత వరకు ఎన్ని పోరాటాలైనా చేస్తామని, ప్రభుత్వం దిగివచ్చే వరకు ఉద్యమాలను తీవ్రతరం చేస్తామన్నారు. సిపిఎస్ రద్దు విషయంలో రాష్ట ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినా ఆ కమిటీ కాలయాపన తప్ప ఉద్యోగులకు మేలు చేయటం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సిపిఎస్ రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తే ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు.
ఈ ధర్నాలకు ఆందోళనకు నేను సంపూర్ణంగా సంఘీభావం తెలియజేస్తూ, ప్రత్యేకించి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు పెన్షనర్లకు కూడా పీఆర్సీ అమలులోకి రావాల్సి ఉన్నది. 1/7/2018 నుంచి 11 పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా కమిటీ వేస్తారు, కానీ అది చర్చల పేరుతో ఇంకా 7 వరకు కాలయాపన జరిగే అవకాశం ఉండదు. కాబట్టి గతంలో మాదిరిగా 9 పీఆర్సీలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రకటించిందో అదేవిధంగా ఉద్యోగ సంఘ నాయకులను చర్చలు పిలిచి వెంటనే ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సిపిఎస్ రద్దు కోసము చాలా వరకు ఆందోళన చేసినప్పుడు కూడా కమిటీ వేసింది, అది ఇది కూడా కమిటీ కాలయాపనికే అని చెప్పేసి మేము భావిస్తున్నాము. కాబట్టి తప్పనిసరిగా జేఏసీ నాయకత్వం చర్చలు పిలిచి పాత పెన్షన్ పునరుద్ధరించే విధంగా ఉత్తర్వులు విడుదల చేయాలి తప్ప కమిటీలతో కాలం కాలిపుచ్చడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నాం. అలాగే ప్రత్యేకించి ఈరోజు రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చేసి 180,000 మంది ఉన్నారు. మేము ప్రభుత్వం నియమించినటువంటి ఎమ్మెల్సీల కమిటీల్లో మేము ప్రభుత్వానికి రికమెండ్ చేయడం వల్ల స్కూల్ ఎడ్యుకేషన్ లో కానీ అలాగే కాలేజ్ ఎడ్యుకేషన్ లో కానీ హెల్త్ డిపార్ట్మెంట్ లో కొంతమందికి మాత్రమే అలాగే వాళ్లకు మినిమం టైం స్కేల్ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి కూడా జిఓఎం అప్రూవల్ చేసింది. కానీ దాన్ని కూడా ఇంకా కేబినెట్ అప్రూవల్ చేసి జీవో కూడా రాలేదు. దాంట్లో కవర్ కాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. రెగ్యులర్ వాళ్ళకు ప్రయోజనాలు ఇచ్చినప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కాకపోయేమో ఇతర ఉద్యోగులు ఉపాధ్యాయులు అధ్యాపకులు అందరికీ కూడా అన్ని శాఖలు ఉండే వాళ్ళకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి కూడా ప్రధాన డిమాండ్గా పెట్టడం జరిగింది. దాన్ని కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అడాప్ రూల్స్తో పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసి అలాగే 398 పాటించాలి మోస్ట్ ఇంక్రిమెంట్ అయితేనేమి మిగిలినటువంటి పరిశ్రమలు కానీ ఇతర డిమాండ్ల పైన కూడా గతంలో అయితే కనుక నోటీస్ ఇస్తే ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు ఆహ్వానించేది అదే సాంప్రదాయాన్ని పాటించాలని చెప్పేసి నిన్న కడపకు వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ప్రాతినిధ్యం చేసినాను. జాప్యం చేయకుండా వెంటనే జేఏసీ నాయకత్వానికి చర్చలకు ఆహ్వానించి చాత్వా డిమాండ్ను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. లేదంటే వీళ్ళు చేసే భవిష్యత్ ఆందోళన మరింత ఉధృతమవుతుంది. ఆ ఉద్యమానికి కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తూ భాగస్వామ్యం కూడా అవుతాను. అలాంటి పరిస్థితి రాకుండా వెంటనే చర్చలు పిలిచి పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిటీ చెస్ కు 398 స్పెషల్ గ్రేడ్ స్కేల్ ఇంప్లిమెంట్ చేయాలని కూడా కోరుతున్నాం. అదేవిధంగా విఆర్ఓస్ కు ఇమీడియట్ గా ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి కాంట్రాక్ట్ పర్సన్ ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్న వాళ్ళందరినీ కూడా గురుకుల టీచర్స్ 7 అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల నుండి కూడా మరి వాళ్ళ పెన్షనర్స్ కూడా వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ ఆఫ్ పెన్షన్ పెంచాలని కూడా కోరుకుంటున్నాం. ఎలక్షన్ మరి ఖచ్చితంగా ఈ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించాలా. లేని పక్షంలో ఉద్యమాన్ని రేపు జేఏసీ 29 సమావేశం అవుతుంది. కాబట్టి ఆందోళన కార్యక్రమాలను తీవ్రం చేసేదానికి చర్యగా తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటున్నాం. కడప నేక్నామ్ కళాక్షేత్రంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కడప డివిజన్ కి సంబంధించి పేదరికంపై గెలుపు ఆదరణ 2 కింద 3వ విడతగా మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. కడప డివిజన్ లో 2426 మంది లబ్దిదారులకు 21.07 కోట్ల విలువైన ఆదరణ పనిముట్లు మరియు సంక్షేమ శాఖలకు సంబంధించి సబ్సిడీ రుణాల ఆస్తుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీటు శివారెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు 90% రాయితీతో ఆధునిక సాంకేతిక పరికరాలను అందిస్తూ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నైపుణ్యాలు ఉండవని, నైపుణ్యం లేని కారణంగా వారికి పరిశ్రమ రంగంలో ఉద్యోగాలు రాలేదన్నారు. వారంతా ఎక్కువగా వ్యవసాయ అనుబంధ రంగాలు, పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమలలో కూలీలుగా పనిచేస్తుంటారని, అందులో అధిక శ్రమ ఉంటుందని తెలిపారు. అందువల్ల పేదరికంపై గెలుపు కార్యక్రమం ద్వారా ఆదరణ 2లో మెగా గ్రౌండింగ్ మేళాను ఏర్పాటు చేస్తూ ఆధునిక సాంకేతిక పరికరాలను అందించి చేతి వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా వాటి పరిరక్షణకు ప్రభుత్వం అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆదరణ 2లో జిల్లాలో 16,500 మందికి లబ్ధి కలిగించడం లక్ష్యంగా ఇప్పటికే 2 విడతల్లో 11,500 మంది లబ్దిదారులుగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా చేతి వృత్తుల వారికి ఆధునిక పరికరాలను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ పథకాలలో లబ్ధి పొందుతున్న వారు సక్రమంగా పనిముట్లను వినియోగించుకుని ఆదాయం పొంది అభివృద్ధి చెంది కుటుంబంతో సంతోషంగా జీవించాలని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం కొనసాగించాలి. కలెక్టరేట్ ధర్నాలో ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకుల డిమాండ్.
కార్యక్రమం చేపట్టిన వైసీపీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఆటో కార్మికులకు సగం ట్యాక్స్ కట్టి సేవాభావాన్ని నిరూపించుకున్న ఎమ్మెల్యే పథకం 2 కార్యక్రమం 62,000 మంది కుటుంబాలకు 488 కోట్ల లబ్ధిని అందించిన జాయింట్ కలెక్టర్ 2 శివారెడ్డి. ఇవే వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్.